తరచు ఎండలో తిరగడం వల్ల మన చర్మం సహజ తేమను కోల్పోతుంది. అది ఏ మాత్రం తగ్గినట్టు అనిపించినా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇప్పుడు నవ్యలో ఫ్యాషన్ ట్రెండ్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. మాకు ఈరోజు ఏ సారీ చూపించబోతున్నారు? మీకు పట్టులో వచ్చేసి ఓన్లీ బ్రైడల్ కలెక్షన్లో స్పెషల్ డిజైనర్ సారీస్ చూపించబోతున్నానండి. తప్పకుండా. ఇది వచ్చేసి రెడ్ సారీ మేడం. ఓకే. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ సారీ అంటే ఇవాళ రేపు అంతా కొంచెం స్టిఫ్ట్ లైక్ చేయట్లేదు కదా. కాంచీపురంలోనే లైట్ వెయిట్ డబుల్ ఫాలింగ్ సారీ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మొత్తం మ్యాట్ ఫినిషింగ్ అనమాట. మీకు ఇంటర్లాకింగ్ లోపల జరిగి తట్టుకోవడం అలాగే ఏముండదు అనమాట. ఇంటర్లాకింగ్ వివింగ్ అనమాట. ఈ మా ఓన్ క్రియేషన్, మేము సొంత మొగ్గాల పైన నేపిస్తాం అనమాట. స్పెషల్లీ ఓన్లీ బ్రైడల్ కలెక్షన్లో హెవీ సారీస్ చేయిస్తాం మేడం. చూసారు కదండి, సారీ మొత్తం కూడా మనకి ఈ ఎలిఫెంట్ బూటీస్ అనేవి ఓన్లీ ఎలిఫెంటే కాకుండా దాన్ని మొత్తం మనకి ఈ లతర్లాగా ఫ్లవర్స్ కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది. మొత్తం సారీ మొత్తం ఇలాగ ఎలిఫెంట్స్ వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు మేడం. పళ్ళు కూడా స్పెషల్గా ఉంటుంది. 1 మీటర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది. మొత్తం జరీ పళ్ళు అనమాట. ఈ సారీ కంప్లీట్ సెల్ఫ్ ఉంది కాబట్టి పళ్ళు కూడా సెల్ఫ్ ఉంటుంది. ఓకే. సో ఇంత హెవీ సారీకి బ్లౌజ్ మాత్రం చాలా ప్లెయిన్గా ఇచ్చారు. పళ్ళు విషయానికి వస్తే ఆయన చెప్పినట్టు 1 మీటర్ ఉంది. అలాగే మన డిజైన్ కూడా మనకి ఇక్కడ రుద్రాక్ష మోడల్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక డిజైన్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏదైతే స్టార్ట్ అయిందో మనకి ఇక్కడ కూడా దాంతో రెండు వైపులు సేమ్ ఉంటుందండి. సేమ్. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 18,500 మేడం. ఇది మరోసారి మేడం. ఇది కాంచీపురంలో మీకు వచ్చేసి కుట్టు బార్డర్ మేడం. ఇది కాంట్రాస్ట్ గా ఉంటుంది. అంటే ఇంతకుముందు చూసింది సెల్ బార్డర్ కదా. అవును. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట. ట్రెడిషనల్ అనమాట. మీకు ఇంతకు ముందు 40-50 ఏళ్ళ కింద మనకు వచ్చే డిజైన్స్ సేమ్ మళ్ళీ అలాగనే మళ్ళీ నేయిస్తున్నాం మేడం. మళ్ళీ ఓల్డ్ పాత ఓల్డ్ ఈస్ గోల్డ్ అని చెప్పేసి మళ్ళీ అదే ప్యాటర్న్స్. ఇప్పుడు ఇది చెక్స్ కూడా ఏంటంటే ఇంతకు ముందు వచ్చినాయి మేడం. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బాగా ఫ్యాషన్ అయింది కాబట్టి ఇదంతా కుట్టు బార్డర్ మేడం. ఇది దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ గా గ్రీన్ కి పింక్ బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం. ఈ బార్డర్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం, ఒకటేమో గోల్డ్ వస్తుంది, ఒకటి సిల్వర్ వస్తుంది. ఎలిఫెంట్స్ బంచ్ వచ్చేసి ఇలా ఓవరాల్ గా ఇదంతా ట్రెడిషనల్ అనమాట మేడం. ఇదంతా కుట్టు బార్డర్, స్పెషల్ గా బార్డర్ ఇదంతా. ఇవన్నీ మేము ఏంటంటే ఓన్ గా స్పెషల్ గా వివింగ్ చేయించుకుంటాం కాంచీపురంలో. ఇది కూడా పళ్ళు 1 మీటర్ పళ్ళు మేడం. స్పెషల్ పళ్ళు ఇది కూడా 1 మీటర్ పళ్ళు. మొత్తం జరి ముద్ద పళ్ళు ఉంటదండి. కంప్లీట్ జరి పళ్ళు అనమాట మీకు. సో అది డిజైన్ తీసుకోవడం కదా, ట్రెడిషనల్ వే లో తీసుకున్నారు. ఇక్కడ మనకి హార్స్ కనబడుతుంది. నెక్స్ట్ మనకి మిడిల్ వచ్చేసరికి ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ ఏదైతే చూసామో డిజైన్ సేమ్ డిజైన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇంత హెవీ సారీ కాబట్టి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ప్లెయిన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది మేడం. సో మరి దీని కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 22,500 అండి. నెక్స్ట్ మరో శారీ మేడం. ఇది ఇది మాస్టర్ రివర్ శారీ. ఇది కాంచీపురంలో స్పెషల్ మాస్టర్ రివర్ శారీస్. అంటే రెగ్యులర్ గా వివింగ్ చేసే వాళ్ళు ఇలాంటి శారీస్ తయారు చేయరు మేడం. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం, మీకు ఇంత ముందు వచ్చే బార్డర్స్ వేరు, ఈ బార్డర్ వేరు మనకు. ఇదంతా లాంగ్ 3-4 బార్డర్ వచ్చి కుట్టు బార్డర్ ఉంటుందండి. హ్యాష్ కలర్ కి స్నఫ్ బార్డర్ ఇది. అంటే మనకు శుభకార్యాలలో కూడా వాడచ్చు అనమాట ఈ కాంబినేషన్. అంటే బ్లాక్ అయితే జనరల్ గా వాడరు కదా మ్యారేజ్ అకేషన్ లో. ఇది స్నఫ్ కలర్ ఇది. ఈ శారీ అంతా మీకు మిడిల్ పార్ట్ వచ్చేసి ఇదంతా యాష్ కలర్ పైన జరీ తోటి జాల్ డిజైన్ వస్తుంది మేడం. ఎలిఫెంట్స్ ప్యారెట్స్ అలా వచ్చి ఫ్లవర్స్ అలా వస్తుంది. మనకి పైన బోర్డర్ కూడా అలాగే బ్లాక్స్ తీసుకుని ఒక 2 బోర్డర్స్ లోనేమో మనకి గోల్డ్ జరీలో యానిమల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ సిల్వర్ జరీలో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏవైతే బుడ్డీస్ తీసుకున్నారో సేమ్ అదే యానిమల్ బుట్టిని ఆ థీమ్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో పైన ఏదైతే చూస్తున్నామో మనం కింద కూడా సేమ్ కాకపోతే కొంచెం లాంగ్ తీసుకున్నారు. లాంగ్ బోర్డర్ ఇది. పళ్ళు ఏంటంటే మీకు మొత్తం 1 మీటర్ పళ్ళు మేడం. ఇందాక ముందు చూసిన ఏంటంటే మనకు పళ్ళు పైనుంచి కింది వరకు ఒకే మాదిరి ఉంటుంది. అలా కాదు, మిడిల్ పార్ట్ మొత్తమే మీకు ఇలా ఉంటుంది. బార్డర్ లో ఏది డిజైన్ అయితే రన్ అవుతుందో పళ్ళులో కూడా అదే డిజైన్ రన్ అవుతుంది మేడం. సారీ ఇంత హెవీగా ఉంది కాబట్టి సో బ్లౌజ్ ని కాస్త మనం ఇలా ప్లెయిన్ గా కుట్టించుకోవచ్చు. లేదు ఇంకా హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు దీని మీద వర్క్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ప్యూర్ జరీ తోట వస్తుంది మేడం. ఇది ఇది వచ్చేసి 22,500 మేడం. ఇది నెక్స్ట్ సారీ చూద్దాం. మరో సారీ మేడం. ఇది ఇది కూడా కాంచీపురంలో స్పెషల్ సారీ మేడం. ఇది అంటే రెగ్యులర్ గా వచ్చేసి ఎల్లోకి మీకు కాంబినేషన్స్ మాక్సిమం పింక్ గ్రీన్ అలాంటి కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయండి. ఇది ఏంటంటే మీకు బ్లూ కాంబినేషన్.
మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ మేడం, ప్యూర్ ఎల్లో కలర్. ప్యూర్ ఎల్లో కలర్ కి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్. బార్డర్ వచ్చేసి కుట్టు బార్డర్ ఉంటుంది. ఇది సెల్ఫ్ చెక్స్ మేడం. ఇది శారీ అంతా సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. ఓవరాల్ గా మీకు పల్లె నుంచి ఎడ్జ్ వరకు కూడా సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. సో మనం బోర్డర్ విషయానికి వస్తే బ్లూ కలర్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్ లో మనకి మొత్తం చూసుకుంటే మనకి 4 బోర్డర్స్, డిఫరెంట్ బోర్డర్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మనకి పికాక్ థీమ్ లో తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి అగైన్ పికాక్ థీమ్ లోనే తీసుకున్నారు. మొత్తం లైట్ వెయిట్ మేడం. ఇది టోటల్ వెయిట్ లెస్ సారీ. చాలా వెయిట్ తక్కువ ఉంటుంది సారీ. ఓకే. పళ్ళు వచ్చేసి మీకు స్పెషల్ పళ్ళు మేడం. ఇది కూడా 1 మీటర్ పళ్ళు. ఇది ఓకే. పళ్ళు కలర్ వచ్చేసి బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్ లో వచ్చేసి మీకు మొత్తం సెల్ఫ్ బ్రోకెట్ పళ్ళు. ఇది రెండు వైపు బార్డర్ వచ్చి కాంట్రాస్ట్, మధ్యలో వచ్చేసి సెల్ఫ్ బ్రోకెట్ పళ్ళు మేడం. ఇది ఓకే. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు సేమ్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో, శారీలో బార్డర్ కలర్ ఉందో అదే కలర్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మేడం. దీని ప్రైస్ ఎంత? ఇది కాంచీపురంలో సిల్క్ ఫాజ్ జరీ మేడం. ఇందాక ముందు చూసినీ ప్యూర్ జరీ, ఇవి సిల్క్ ఫాజ్ జరీ. ఇది వచ్చేసి మీకు 9500 పడుతుంది మేడం. ఓకే. సో 9500 చూసారు కదండి. ఇంత అందమైన సారీ, ఇంత హెవీ సారీ కూడా, రిచ్ సారీ కూడా మనకి కేవలం 9500 రూపీస్ మాత్రమే లభ్యమవుతుంది. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. మేకప్ వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మొత్తం తీసేసాకే నిద్రపోండి. ఒక్కరోజుకి ఏం కాదులే అనుకుంటే తీవ్ర సమస్యలు రావచ్చు. మేకప్ తొలగించడానికి క్లెన్జర్స్లే ఉపయోగించనక్కర్లేదు, కొబ్బరి నూనె వాడినా చాలు.